ఎన్నెన్నో మేలను చేసితివే ఎట్టులా స్తోత్రించేదన్ నేనెట్టులా స్తోత్రించేదన్ ఎన్నెన్నో మేలను చేసితివే ఎట్టులా స్తోత్రించేదన్ నేనెట్టులా స్తోత్రించేదన్ నాదు రాజా నీకే స్తోత్రం నాదు రాజా నీకే స్తోత్రం నాదు రాజా నీకే స్తోత్రం నాదు రాజా నీకే స్తోత్రం దీనుడయుంటిని దయతో తలచి దేవర నిన్నే స్తుతింతున్ దేవర నిన్నే స్తుతింతున్ దీనుడయుంటిని దయతో తలచి దేవర నిన్నే స్తుతింతున్ దేవర నిన్నే స్తుతింతున్ ఎన్నెన్నో మేలను చేసితివే ఎట్టులా స్తోత్రించేదన్ నేనెట్టులా స్తోత్రించేదన్ నాదు రాజా నీకే స్తోత్రం 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 ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనందరికీ కూడా తన యొక్క మహాకృపచేత ఈ నూతన దినాన్ని మనందరికీ కూడా దయచేసి ఉన్నారు. ఈ యొక్క మంగళవారాన్ని పునీత అంతోని వారి స్మరణ మనము కొనియాడుతూ ఉండగా, పునీత అంతోని వారి ప్రార్థన సహాయం ద్వారా మనందరం కూడా దీవించబడాలని ఈ దీవుల పూజలో అందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి మనకున్న ప్రతి ఒక్క తలంపును కూడా, ప్రతి ఒక్క కష్టాన్ని కూడా, ప్రతి ఒక్క నష్టాన్ని కూడా, ప్రతి ఒక్క ఉద్దేశాన్ని కూడా ప్రభువుకి అర్పించి ఈ యొక్క దేవుబల పూజలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు, మేము నీ దేవళమున నీ ప్రేమను కనుగొంటిమి. నీ కీర్తి వలె నీ స్తుతియు నేల అంచుల వరకు వ్యాపించును. నీవు నీ దక్షిణ హస్తముతో న్యాయయుక్తముగా పరిపాలింతువు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మరణాధుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఎంతటి మహాభాగ్యము, ఉదయం లేచిన తోడనే ఈ యొక్క దివ్యబలి పూజలో మన ఇంట్లోనే ఉండి, మనం ఉన్న ప్రదేశంలోనే ఉండి దివ్యబలి పూజలో పాల్గొనే భాగ్యాన్ని ప్రభు మనందరికీ కూడా ఇచ్చారు. మరి ఈ యొక్క ఉదయాన్ని చూడడం అనేది ఎంతో భాగ్యము. దేవుడు మన పట్ల తనకున్న ప్రేమను బట్టి, తనకున్న కృపను బట్టి, మనము అయోగ్యులమైనప్పటికీ కూడా దేవుడు తన యొక్క ప్రేమ చేత మనల్ని నీతిమంతులుగా చేసి మనల్ని యోగ్యులుగా చేయుచు ఉన్నారు. మరి ఈనాటి దివ్యగ్రంథ పట్టణాలలో కూడా ఒక పాపిని పునీతునిగా మారుస్తూ ఉన్నారు మొదటి పట్టణంలో. మరి సువార్త పట్టణంలో చూసినట్లయితే పీడించబడుతున్నటువంటి వారిని ప్రభు విడిపిస్తూ ఉంటున్నారు. వారి పట్ల ప్రభు జాలి దయ కలిగి ఉంటూ ఉన్నారు. మరి మనకు ఉన్నటువంటి ప్రతి ఒక్క కష్టాన్ని కూడా ప్రభుకు అర్పించి ప్రార్థన చేద్దాం. మరి మనము తెలిసి తెలవక చేసిన తప్పుదాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు నుండి పాపమన్నింపును వేడుకుందాము. ఎందుకంటే ప్రభు చెంతకు ఎంతటి పాపి వచ్చినా సరే ఆ పాపిని ప్రభు మన్నిస్తారు. ఆ పాపికి ప్రభు పాపమన్నింపును దయచేసి నూతన జీవితాన్ని ఇచ్చి పరలోక రాజ్యానికి చేరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదేవిధంగా
ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా మన యొక్క పాపాలను, మన యొక్క తప్పిదాలను, మన యొక్క బలహీనతను ఎప్పుడైతే ప్రభుకి అర్పించి ప్రార్థన చేస్తామో అప్పుడు ప్రభు మనల్ని కూడా శుద్ధీకరిస్తారు. ప్రభు మన యొక్క పాపాలన్నీ కూడా మన్నిస్తారు. ప్రభు మనల్ని కూడా దేవుని యొక్క యోగ్యమైన దీవెన పాత్రలుగా చేస్తారు. ఈ యొక్క దీపావళి పూజలో పాల్గొనే ముందు మరి మనకున్న ప్రతి ఒక్క బలహీనతలను కూడా ప్రభువు కర్పించి ప్రార్థన చేద్దాం. పునీత అంతోని వారి ప్రార్థన సహాయం ద్వారా మనందరి పాపాలు కూడా మన్నించబడి మనము కూడా ప్రభు యొక్క ఇష్టమైన బిడ్డలుగా, ప్రభుకి యోగ్యమైన శిష్యులుగా మనల్ని తయారు చేయమని ఈ దీపావళి పూజలో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనడు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమెల్లా మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఆది కాండము 32వ అధ్యాయము వచనములు 22 నుండి 32 వరకు. ఆది కాండం 32వ అధ్యాయము వచనములు 22 నుండి 32 వరకు. యాకోబు రాత్రివేళ లేచి తన భార్యలిద్దరును, దాసి స్త్రీలను ఇద్దరును, కొడుకులను 11 వెంటబెట్టుకొని పోయి యబ్బోకు రేవు దాటెను. యాకోబు వారిని తీసుకొని పోయి ఏరు దాటించిన తర్వాత తనకున్నదంతా ఏటి ఆవలి ఒడ్డుకు చేర్పించాను. ఇక యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. అప్పుడు ఒకనొక నరుడు తెల్లవారు వరకు అతనితో కుస్తీ పట్టాను. ఆ మనుష్యుడు యాకోబును ఎంతసేపటికి ఓడింపలేకపోవుటచే అతని తుంటి మీద కొట్టాను. అంతట వారు పెనుగులాడుచుండగా యాకోబుకు తుంటి తొలగెను. ఆ మనుష్యుడు తెల్లవారుచున్నది నన్నిక్క పోనిమ్ము అనెను. దానికి యాకోబు, నన్ను దీవించుదాకా నిన్ను వెళ్ళనీయను అని పలికెను. అతడు, నీ పేరేమిటి అని అడగగా అతడు, నా పేరు యాకోబు అని జవాబు చెప్పెను. ఆ మనుష్యుడు, ఇక ముందు నిన్ను యాకోబు అను పేరు కాక ఇజ్రాయేలు అని పేరు ఉండును. నీవు దేవునితో మానవులతో పోరాడి గెలిచితివి కావున నీకు ఆ పేరు కలుగునని చెప్పాను. యాకోబు, దయచేసి నీ పేరు చెప్పుము అని అడిగాను. దానికి ఆ మనుష్యుడు, నా పేరు అడగనేలా అని అక్కడనే యాకోబును దీవించాను. నేను దేవుని ముఖాముఖి చూచి తిని ఆయనను బ్రతికి బయటపడితిని అనుకొని యాకోబు ఆ చోటికి పెనియేలు అని పేరు పెట్టెను. యాకోబు పెనియేలు నుండి సాగిపోవుచుండగా ప్రొద్దు పొడిచెను. తుంటి తొలగుటచ్చే అతడు కుంటుకొనుచుపోయెను. కావుననే ఇజ్రాయేలీలు ఈనాటికి కూడా తుంటి
తుంటి కండలను తినరు. ఆ మనుష్యుడు యాకోబును తుంటి కండల మీద కొట్టెను కదా. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము వచనములు 32 నుంచి 38 వరకు. మత్తయి సువార్త 9వ అధ్యాయము వచనములు 32 నుండి 38 వరకు. యేసు తన శిష్యులతో దారి వెంట వెళ్ళుచుండగా పిశాచము పట్టి నోటి మాట పడిపోయిన మూగవాణిని ఒకరిని కొందరు యేసు వద్దకు తీసుకుని వచ్చిరి. దయ్యము వెడలగొట్టబడినంతనే ఆ వ్యక్తి మాట్లాడసాగెను. అప్పుడు అచ్చటి ప్రజలు ఎల్లరూ ఆశ్చర్యపడుచు, ఇశ్రాయేలు జనులలో ఇట్టిది మేము ఎన్నడును ఎరుగము అనిరి. కానీ పరిసయ్యులు పిశాచముల నాయకుని సహాయముతో ఇతడు పిశాచములను వెళ్ళగొట్టుచున్నాడు అని ఈసడించిరి. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులైన బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరియున్న జన సమూహమును చూసి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనందరినీ కూడా ఈ గడియలోనికి
తోడ్కొని వచ్చారు ఆయన యొక్క మహాకృప చేత. ఎందుకంటే ఉదయాన్నే లేవగానే ఈ యొక్క సృష్టి అంతా కూడా ప్రభునామాన్ని కొనియాడుతూ ఉన్నది, ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఉన్నది. ప్రభు ఇచ్చినటువంటి యొక్క నూతన దినానికి గాను పక్షులు వాటికి వచ్చినటువంటి వాటి యొక్క భాషలలో, ఇంకా ఇతరమైనటువంటి కీటకాలు వాటికి వచ్చినటువంటి ఆ యొక్క శబ్దాలతో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాయి. ప్రభువా నీవే మాకు దిక్కు అని చెప్పి అవి ఈ యొక్క దినాన్ని ప్రభువుకు అర్పించి అవి దినాన్ని ప్రారంభిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనము కూడా ఎప్పుడైతే మన యొక్క దినాన్ని ప్రభువుకు అర్పించి ప్రార్థన చేస్తామో అప్పుడు ప్రభు కూడా మన యొక్క దినాన్ని ఆశీర్వదిస్తారు, మన యొక్క పనులన్నింటిని కూడా ఆశీర్వదిస్తారు, మన ప్రయాణములన్నింటిని కూడా ప్రభు ఆశీర్వదిస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఈ సృష్టి అంతా కూడా దేవునితోనే ఉండాలని చెప్పి ఆశపడుతూ ఉన్నది. ఎందుకంటే దేవుని చింతనే యొక్క ఓదార్పు అనేది ఉన్నది, దేవుని చింత మాత్రమే నెమ్మది అనేది ఉన్నది, దేవుని చింత మాత్రమే నిత్య సౌఖ్యం అనేది ఉన్నది. అందువల్ల ఈ సృష్టి అంతా కూడా దేవునికే అంటిపెట్టుకుని ఉండాలని ఆశపడుతూ ఉన్నది. అలాగే యేసయ్య కూడా మనల్ని, మీరు నాకు అంటిపెట్టుకుని ఉండండి, నేను ద్రాక్షావల్లిని, మీరు నాదు రెమ్మలు, మీరు నన్ను అంటిపెట్టుకుని ఉండండి, మీరు నూరంతలుగా ఫలిస్తారని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యగ్రంథ పట్టణాలు కూడా అదే విషయాన్ని మనకి బోధిస్తూ ఉన్నాయి. మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే యాకోబు ఒక దేశదిమ్మరిగా వెళ్ళినటువంటి వ్యక్తి, నిన్నటి పట్టణంలో మనం చూసి ఉన్నాము. ఆయన వాళ్ళ అన్నను వాళ్ళ తండ్రిని మోసం చేసి ఆయన దూరంగా పారిపోతూ ఉన్నాడు, ఒక పిరికివాణిగా పారిపోతూ ఉన్నాడు, ఒక పాపిగా పారిపోతూ ఉన్నాడు, ఒక మోసగాడిగా ఆయన పారిపోతూ ఉన్నాడు, ఒక పనికిరాని వాడిగా ఆయన పారిపోతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ప్రభు పట్టుకొని ఆయనను దేవుని యొక్క బిడ్డగా మారుస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే ప్రభువుని అంటిపెట్టుకుని ఉంటామో ఆయన పారిపోతూ ఉన్నప్పుడు అక్కడ ప్రభు ఆయనకు ప్రత్యక్షమై మాట్లాడారు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ఉన్న ప్రదేశం అంతా కూడా నీ బిడ్డలకి నేను ఇస్తాను, ఇసుక రేణువుల వల్లే వాళ్ళంతరూ కూడా మిక్కుటముగా అయ్యేలాగన నేను ఆశీర్వదిస్తానని ప్రభు ఆయనకు మాట ఇచ్చారు. అదేవిధంగా యాకోబు కూడా, నీవు నాకు తోడుగా ఉన్నట్లయితే నేను కూడా నిన్నే ఆరాధిస్తాను, నేను నిన్నే పూజిస్తాను అని చెప్పి ఆయన కూడా మాట ఇచ్చారు. మరి ఇద్దరు కూడా మాట నిలబెట్టుకున్నారు. అదేవిధంగా ఒక దేశదిమ్మరిగా పారిపోయినటువంటి వ్యక్తిని, ఒక పిరిగివాణిగా పారిపోయినటువంటి వ్యక్తిని మరలా అదే ప్రదేశానికి వస్తూ ఉన్నప్పుడు ఒక గొప్ప విశ్వాసిగా చేస్తూ ఉన్నారు, గొప్ప ఆయన ధనవంతునిగా చేస్తూ ఉన్నారు, ఆయనని ఒక గొప్ప నాయకునిగా చేస్తూ ఉన్నారు, ఒక గొప్ప యజమానునిగా చేస్తూ ఉన్నారు. మరి ఆయనకు పేరు కూడా మారుస్తూ ఉన్నారు. ఆ ప్రదేశంలోంచి వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు మోసగాడిగా వెళ్ళావు, కానీ మరలా తిరుగు ప్రయాణం చేసినప్పుడు నీవు దేవుని యొక్క బిడ్డగా ఉండాలి అని చెప్పి, నీవు దేవుని యొక్క ప్రతినిధిగా ఉండాలి, దేవుని యొక్క దీవెనలకు సాక్షిగా ఉండాలి, నీవు దేవుని యొక్క సాన్నిధ్యానికి నీవు సాక్షిగా ఉండాలి, దేవుని యొక్క వర్ధిల్లతకు, దేవుని యొక్క సమృద్ధికి నీవు సాక్షిగా ఉండాలి అని చెప్పి దేవుడు ఆయన్ను దీవిస్తూ ఉంటూ ఉన్నారు. అందుకే ఆయన పేరు కూడా ఇస్రాయేలు అని మారుస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి నీవు యాకోబు కాదు, నీ పేరు ఇస్రాయేలు అని చెప్పి, ఇస్రాయేలు అనగా దేవుని బిడ్డ అని. మరి ఈ యొక్క సువార్త పట్టణంలో చూసినట్లయితే అక్కడ కూడా అక్కడ దుష్టశక్తుల చేత పీడించబడుతున్నటువంటి వ్యక్తిని కూడా యేసయ్య ఆ వ్యక్తి పట్ల జాలి కలిగి ఉంటూ ఉన్నారు. అదేగాక ఇంకా వేరే వాళ్ళు కూడా, వారు ఎలాంటి, వారికి ఎలాంటి తోడు లేకుండా, ఎలాంటి సహకారం లేకుండా, ఎలాంటి రక్షణ లేకుండా సాతాను చేత పీడించబడుతున్నటువంటి జనాలను చూసి కూడా ప్రభువు వారిపై కూడా కనికరం చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ దుష్టాత్మల చేత పీడించబడుతున్న ఆ యొక్క వ్యక్తిపై దయ చూపిస్తూ ఉన్నారు. అక్కడ ఇంకా ఎలాంటి గమ్యం లేకుండా, ఎలాంటి లక్ష్యం లేకుండా ఉన్న వారి పట్ల కూడా యేసయ్య జాలి చూపిస్తూ ఉంటూ ఉన్నారు. అయ్యో, వీళ్ళకి రక్షణ కరువు అయిపోతూ ఉన్నదే, వీళ్ళు నాశనం వైపు పయనం చేస్తూ ఉన్నారే, వీరు నా యొక్క బిడ్డలు, నేను ఎన్నుకున్నటువంటి బిడ్డలు, నేను రక్షిస్తూ ఉన్నటువంటి బిడ్డలు, నేను కాపాడుతూ ఉన్నటువంటి బిడ్డలు, ఈ బిడ్డలు నా చెంతకు రావాలి, నా సాన్నిధ్యంలో, నా బల్ల చుట్టూ కూడా వీరందరూ కూడా కూర్చొని వారు నా సాన్నిధ్యాన్ని వాళ్ళు పొందాలి,
వారు నాకు సాక్షులుగా నిలబడాలి, వారు నాతో పాటు పరలోకంలో నా పక్కన వాళ్ళు కూర్చునే వాళ్ళుగా ఉండాలని ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి అలాంటి ప్రజల్ని వారి కోసం ప్రార్థన చేయాలని ప్రభు సువార్త పట్టణంలో చివరి భాగంలో తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. ఎంతోమంది బిడ్డలు వారి లక్ష్యాన్ని మర్చిపోతూ ఉన్నారు. సైతాను శోధనలో పడి వాళ్ళు అంధకారంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. వారికి సత్యం తెలిసినప్పటికి కూడా మాట్లాడలేకుండా ఉంటూ ఉన్నారు. సత్యాన్ని విన్నప్పటికి కూడా వాళ్ళు గ్రహించలేకుండా ఉంటూ ఉన్నారు. వారు అసత్యాన్ని చూసినప్పుడు కానీ లేదా ఇంకా ఏదైనా తప్పుడు నిర్ణయాలను చూసినప్పుడు కానీ వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. సైతాన్ వాళ్ళని బంధిస్తూ ఉన్నది. వాళ్ళందరినీ కూడా విడిపించడానికి మీరు పరలోక ప్రభుని, పరలోక తండ్రిని ప్రార్థన చేయండి అని చెప్పి ప్రభు అడుగుతూ ఉంటూ ఉన్నారు. మరి ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా మనమే కాదు ప్రభుతో ఇలా దీపావళి పూజలో ఐక్యమై ప్రార్థన చేయడం, ప్రభు సాన్నిధ్యాన్ని పొందుకోవడం మనమే కాదు, అనేక మంది బిడ్డలు శోధనలో పడి వారు పరలోకాన్ని కోల్పోతూ ఉన్నారు. శోధనలో పడి తండ్రి యొక్క దీవెనలు కోల్పోతూ ఉన్నారు. శోధనలో పడి తండ్రి ఇంటికి దూరమైపోతూ ఉంటూ ఉన్నారు. మరి ఈ సమయంలో భక్తుడు పాడిన విధంగా నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి, నీవు ఎలాగైతే శోధనలో ఉన్న వారిని విడిపిస్తూ ఉన్నావో, బాధలలో ఉన్న వారిపై కనికరం చూపిస్తూ ఉన్నావో, ఇంకా నశించిపోయే వారి కోసం ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నావో, అదేవిధంగా మారటానికి మాకు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇవ్వండి తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క రక్షణ సాధనాలుగా చేయండి తండ్రి అని చెప్పి అందరం కూడా చప్పట్లు కొడుతూ భక్తి శ్రద్ధలతో విశ్వాసముతో మనల్ని కూడా సైతాను చేత బంధించబడిన బిడ్డలను విడిపించేటువంటి ఒక గొప్ప పనిముట్టులాగా, బలమైన పనిముట్టులాగా మనల్ని చేయమని అందరం కూడా కలిసి పాడుకుందాం. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి, నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. రేయింబవలు మేలుకొని నీ సన్నిధిలోనే నిలవాలి, రేయింబవలు మేలుకొని నీ సన్నిధిలోనే నిలవాలి. స్వామి నిన్నే నే స్తుతించాలి, స్వామి నిన్నే నే స్తుతించాలి. జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. అవును ప్రియ సహోదరి, నీతోనే ఉండాలి. ప్రభు యొక్క సువార్తను అనుసరించి ప్రభు ప్రేమను మోసుకువెళ్ళే వాళ్ళుగా, ప్రభు క్షమను మోసుకువెళ్ళే వాళ్ళుగా, ప్రభు యొక్క దీవెన పాత్రలుగా మనం అందరము కూడా మార్చబడాలి. ఈ యొక్క దీపావళి పూజలో పాల్గొంటున్న నీవు నేను మనమందరము కూడా ప్రభులా మార్చబడాలి. పౌలు గారు చెప్తూ ఉన్న విధంగా ఇక నుంచి జీవించేది నేను కాదు, నా ప్రభుయే నాలో జీవిస్తూ ఉన్నారు అనే విధంగా, నా ప్రభుయే నా ద్వారా మాట్లాడుతూ ఉన్నారు, నా ప్రభుయే నా ద్వారా ఇతరులకు ఓదార్పునిస్తూ ఉన్నారు, నా ప్రభుయే నా ద్వారా ఇతరులకు సహాయం చేస్తూ ఉన్నారు, నా ప్రభుయే నా ద్వారా ఆయన ఇతరులకు మన్నింపును దయచేస్తూ ఉన్నారు అనే విధంగా పౌలు గారు చెప్పిన మనం కూడా అలా చెప్పగలగాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ప్రభు మనకిచ్చినటువంటి ఇక జీవితము మన కోసమే ఉపయోగించుకునేది కాదు, మరి ఇతరుల ఉపయోగార్థము, ఇతరుల రక్షణార్థము, ఇతరుల సంతోషార్థము ప్రభు మనకు ఈ యొక్క తెలివితేటలు ఇచ్చారు, ఈ యొక్క జ్ఞానాన్ని ఇచ్చారు, ఈ యొక్క సమయాన్ని ఇచ్చారు. మరి ప్రభు మన అందరిపై కూడా బాధ్యతను ఉంచుతూ ఉన్నారు, మన భుజములపై బాధ్యతను ఉంచుతూ ఉన్నారు. నశించిపోయే ఆత్మల కోసం మీరందరూ కూడా కన్నీటి ప్రార్థన చేయండి అని చెప్పి అలాంటి మంచి మనసును మనకు దయచేయమని, అలాంటి మంచి ఓపికను మనకు దయచేయమని, అలాంటి
మంచి హృదయాన్ని మనకి దయచేయమని, మరి అలా మోకరించి తేతులెత్తి ప్రార్థన చేయడానికి కావాల్సినటువంటి బలాన్ని, ఆత్మీయ బలాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని మనందరూ కూడా దయచేయమని అందరం కూడా ఈ యొక్క చరణాన్ని పాడుకుందాం. నశించిపోవు ఆత్మలకై కన్నీటి ప్రార్థన చేయాలి. నశించిపోవు కన్నీటి ప్రార్థన చేయాలి. ప్రతిక్షణం మేల్కొని ప్రార్థించే, ప్రతిక్షణం మేల్కొని ప్రార్థించే, కాపరిగానే మారాలి. నీ రాజ్యముని స్థాపించాలి, కాపరిగానే మారాలి. నీ రాజ్యముని స్థాపించాలి. జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా. నీతోని ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. నీతోని ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. స్వామి నిన్నేనే స్తుతించాలి, స్వామి నిన్నేనే స్తుతించాలి. జై జై యేసు రాజా, జై జై యేసు రాజా. అందరు కూడా ఎలుగెత్తి పాడబడదాం. జై జై యేసు రాజా, యేసు నామాన్ని మహిమపరచుదాం, యేసు నామాన్ని ఘనపరచుదాం. జై జై యేసు రాజా, 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 జై జై యేసు రాజా. ఆశీర్వాద సమయంగా చేసుకో, ఆశీర్వాద ఘడియలుగా చేసుకో, మరి నూతనీకరణ ఘడియలుగా చేసుకో. ఈ సమయంలోనే ప్రభు నిన్ను విడుదల చేస్తూ ఉన్నారు, ప్రభు నిన్ను బలపరుస్తూ ఉన్నారు, ప్రభుని యొక్క దీవెన పాత్రను నిండుగా నింపుతూ ఉన్నారు. ఈ సమయంలో ఆరాధించు, ప్రభు నామాన్ని స్తుతించు, ప్రభు నామాన్ని ఘనపరచు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణంలో మనం చూసినట్లయితే ఈ యొక్క 9వ అధ్యాయం అంతా కూడా పరిసయ్యులు యేసయ్యను ఎలా తప్పుపట్టాలి అని చెప్పి వారు చూస్తూ ఉంటూ ఉన్నారు. మరి ఈ యొక్క 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ అధ్యాయం ప్రారంభంలో చూసినట్లయితే యేసయ్య ఒక దైవ దూషకుడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా యేసయ్య ఈ యొక్క వాక్యానుసారంగా జీవించడం ధర్మశాస్త్ర వ్యతిరేకి అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా యేసయ్య
సైతాను బీల్జబోలు అనేటువంటి ఆ యొక్క సైతాను శక్తి చేత ఆయన ఈ సైతాను శక్తులన్నిటిని కూడా పారద్రోలుతూ ఉన్నాడని చెప్పి యేసయ్య చేసే మంచి పనులన్నిటిని కూడా వీరు ఈ యొక్క చెడ్డ మాటల ద్వారా యేసయ్య పట్ల వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఈర్ష్య ద్వారా యేసయ్య చేసేటువంటి ఆ యొక్క దైవీక పరలోక గొప్ప కార్యాలన్నింటినీ కూడా వీరు తప్పుగా వారు బోధిస్తూ ఉన్నారు. తప్పుగా అమాయకులైనటువంటి ప్రజలకు వారు వివరిస్తూ ఉంటూ ఉన్నారు. అమాయకులైనటువంటి ప్రజలను వారు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులార, మరి మన యొక్క అనుదిన జీవితంలో కూడా ఇలాంటి వ్యక్తులను మనం చూడవచ్చు. మన అనుభవంలో కూడా ఇలాంటి తప్పుడు మాటలను ప్రచారం చేసేవాళ్ళని ఇంకా తప్పుగా ఇతరుల గురించి మాట్లాడే వాళ్ళని మనము చూడవచ్చు. అయినప్పటికీ కూడా యేసయ్య వారిని ఖండించడం లేదు. తన యొక్క ప్రేమ చేత వారిని అందరినీ కూడా మన్నిస్తూ ఉంటూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ యేసయ్య సైతాను శక్తి చేత పీడించబడుతూ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి మూగవాడిగా అయిపోతూ ఉంటూ ఉన్నాడు. మరి మన జీవితంలో కూడా మనల్ని కూడా సైతాను అలాగే బంధిస్తూ ఉంటుంది. మనము మాట్లాడగలిగి ఉన్నప్పటికీ కూడా మనము మాట్లాడలేని స్థితిలో ఉంటూ ఉంటాము. మనకు చేయగలిగిన పని కూడా మనము చేయలేక పాపంలో పడిపోతూ ఉంటూ ఉంటాం. ఎందుకంటే సైతాను మనల్ని క్రమంగా నెమ్మదిగా మనల్ని పాపంలోనికి నడిపిస్తూ ఉంటుంది. మనల్ని ఆ యొక్క భయంలోనికి నడిపిస్తూ ఉంటుంది. మనల్ని ఆ యొక్క సందేహంలోనికి నడిపిస్తూ ఉంటుంది. మనల్ని తర్వాత క్రమక్రమంగా నాశనంలోనికి నడిపిస్తూ ఉంటుంది. దానినే మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి, సువార్త పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి చూస్తూ ఉన్నాడు. కానీ ఏమి జరుగుతుంది అనేది, ఎవరెవరు మాట్లాడుతూ ఉన్నారనేది ఆయన గ్రహించలేకుండా ఉంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు, నీవు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, నువ్వు మాట్లాడాలి మాట్లాడాలి అని చెప్పి ఎంతమంది చెప్తూ ఉన్నా సరే ఆయన చెవులు ఏమాత్రం కూడా పనిచేయడం లేదు. ఆయన వినేది ఏమి కూడా గ్రహించలేకుండా ఉన్నారు. దాన్నే యేసయ్య కూడా మార్కు సువార్త 4:12 అదే విషయాన్ని తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. ఎప్పుడైతే మనము శోధనలో పడిపోతామో, ఎప్పుడైతే మనల్ని సైతాను బంధిస్తుందో, అప్పుడు మన కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, మనకి ఏది కూడా మనకి ఒక అంతుపట్టకుండా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే సైతాను మనల్ని ఆ రకంగా అది మనల్ని బంధిస్తూ ఉంటుంది. మనం ఎంత బలవంతులమైనప్పటికీ కూడా అది, మనం ఎప్పుడైతే శోధనలో పడిపోతామో, ఎప్పుడైతే పాపంలో పడిపోతామో, మనకు తెలిసినటువంటి సత్యాన్ని కూడా మనము బయటికి చెప్పలేకుండా ఉంటూ ఉంటాము. అలా బందీలైనటువంటి వ్యక్తిని యేసయ్య విడిపిస్తూ ఉంటూ ఉన్నారు. అలాగే ఇక సువార్త పట్టణం 2 కూడా మనము చూసినట్లయితే యేసయ్య అదే విధంగా చల్లా చెదరైపోతూ ఉన్నటువంటి వారిని, వారి గమ్యస్థానము తెలవనటువంటి వారిని, శోధనలో పడిపోయి శోధనలో మగ్గి మషించిపోతూ ఉన్నటువంటి వారి అందరి కోసం కూడా ప్రార్థన చేయాలి. నా యొక్క శిష్యులుగా మీరు ఉండాలని ఆశపడుతూ ఉన్నారా, వారి కోసము మీరు ప్రార్థన చేయండి అని చెప్తూ ఉన్నారు. మరి మీరు వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, వారి కోసం మీరు సైతాను శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నప్పుడు, మీకు నేను నా యొక్క ఆత్మను ఇస్తూ ఉన్నాను, నేను నా యొక్క ఆత్మను మీకు ఆల్రెడీ అందరు కూడా ఇచ్చేసాను, కావలసినటువంటి ఆత్మశక్తిని మనోధైర్యాన్ని నేను మీకు ఇచ్చాను అని చెప్పి ప్రభువు పౌలు గారి ద్వారా తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. దాన్నే మనం తిమోతికి రాసిన 2:1-7 మనము చూడవచ్చు. తిమోతికి రాసిన 2:1-7 ప్రభువు మీకు ఇచ్చినది పిరికి ఆత్మ కాదు, ప్రభువు మీకు ఇచ్చినది ధైర్యవంతమైనటువంటి ఆత్మ, రాళ్లను సైతము పొడి చేసేటువంటి, ముక్కలు ముక్కలు చేసేటువంటి ధైర్యపు ఆత్మను ప్రభువు మీకు ఇచ్చి ఉన్నారు. మరి మీరు ఆ యొక్క ఆత్మ అనేటువంటి సాధనాన్ని ఏ విధముగా వినియోగిస్తూ ఉంటూ ఉన్నారు? ఈ లోకంలో అనేక మంది బిడ్డలు సైతాను చేత శోధించబడి, సైతాను చేత ఏడిపించబడి, సైతాను చేత కృంగి కుషించిపోబడి, నిరాశ నిష్ప్రహాలతో అనేక మంది జీవిస్తూ ఉంటూ ఉన్నారు. ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఇక ఆత్మను నీవు ఏ విధముగా వినియోగిస్తూ ఉంటూ ఉన్నావు అని చెప్పి ప్రభు ప్రతి ఒక్కరిని కూడా అడుగుతూ ఉంటూ ఉన్నారు. మరి ఈనాడు ప్రభు మొదటి పట్టణంలో మనం చూసిన విధంగా ఆయన యాకోబు తిరిగి ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళన్న ఆయనను చంపివేస్తాడేమో, ఆయనను నాశనం చేస్తాడేమో, ఎందుకంటే ఆయన యాకోబు ఏసావుకు చేసినటువంటి ఆ యొక్క మోసము చాలా పెద్దది.
మరి అలాంటిప్పుడు ఆ మోసానికి తగిన విధంగా నాకు శిక్ష పడుతుంది, నేను నిజముగా నా తండ్రి ఇంటికి వెళ్తానో వెళ్ళనో అని చెప్పి ఆయన సందేహంలో ఉన్నాడు. నేను వెళ్తానో వెళ్ళనో అని నిరాశ నిస్పృహలతో ఉంటూ ఉన్నాడు. ఆయన ఆ సేవకులను మందలను పశువులను ముందు ఉంచి అవన్నీ కూడా కానుకగా ఇచ్చి వాళ్ళన్నీ మభ్యపెట్టాలని చూస్తూ ఉంటూ ఉన్నారు. ఆ సమయంలో కూడా ప్రభు మరలా వారి మధ్య సఖ్యతను కుదురుస్తూ ఉంటూ ఉన్నారు. ప్రభు ఆయనకి ఇచ్చినటువంటి మాటను, ఆయన పట్ల ప్రభుకు ఉన్నటువంటి ప్రణాళికను బట్టి ఆయనను మరలా అన్నతో కలిసి సఖ్యత కుదురుస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క సువార్త పట్టణంలో కూడా మనం చూస్తూ ఉన్నాము, సైతాను చేత పీడించబడుతున్నటువంటి ఈ వ్యక్తిని సైతాను చేత పక్కదోవబట్టి మరి చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు, చెడు క్రియలకు, చెడు సంబంధాలకు అలవాటు పడి దూరంగా వెళ్ళిపోయినటువంటి, ప్రభువుకు దూరంగా వెళ్ళిపోయినటువంటి, ప్రభు యొక్క సాన్నిధ్యానికి దూరంగా వెళ్ళిపోయినటువంటి, ప్రభు ఆజ్ఞలకు దూరంగా వెళ్ళిపోయినటువంటి, ప్రభు ప్రణాళికకు దూరంగా వెళ్ళిపోయినటువంటి ఆ బిడ్డలను, చెల్లా చెదరైపోయినటువంటి ఆ బిడ్డలను చూసి ప్రభు కనికరం కలిగి ఉన్నారు. ప్రభు యొక్క హృదయము కరిగిపోతూ ఉన్నది అని చెప్పి ఈనాటి సువార్త పట్టణం మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము కూడా కలవరములో ఉంటామో, ఎప్పుడైతే మనము కష్టములలో ఉంటామో, ఎప్పుడైతే మనము కన్నీళ్లలో ఉంటామో, ఎప్పుడైతే మనము ఓటమి పాలై మన యొక్క భవిష్యత్తు గురించి తెలియక, మన యొక్క జీవితం గురించి తెలియక మరి ఎప్పుడైతే మనం బాధపడుతూ ఉంటామో, అప్పుడు ప్రభు మన చేరువలోనే ఉంటానని చెప్తూ ఉన్నారు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దాన్నే మనము కీర్తనకారుడు 34వ కీర్తన 18వ వచనంలో కూడా తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. భగ్న హృదయులైన వారికి దేవుడు చేరువలోనే ఉంటారు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రభు ఈనాడు ఆ యొక్క సైతాను చేత మూగవాడిగా అయిపోయినటువంటి ఆ వ్యక్తికి చేరువలోనే ఉన్నాడు. భయంతో బతుకుతూ ఉన్నటువంటి ఆ యొక్క యాకోబుకు కూడా దేవుడు చేరువలోనే ఉంటూ ఉన్నారు. మరి ఎప్పుడైతే బాధలకు గురి అవుతూ ఉంటారో, ప్రభు చెప్తూ ఉన్నారు, నా నామం పేరిట మీరు ఎప్పుడైతే శ్రమలు అనుభవిస్తారో నేను మీకు తోడుగా ఉంటాను అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానమును మనం చూడవచ్చు. ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ పోతీఫరింట్లో బాధపడుతూ ఉన్నటువంటి, పోతీఫరింట్లో శిక్షను అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క యోసేపుకు కూడా దేవుడు తోడుగా ఉన్నారు. దేవుడు ఆ యొక్క గృహాన్ని దీవించారు, దేవుడు ఆ యొక్క రాజ్యాన్ని దీవించారు, దేవుడు అక్కడున్న ప్రజలందరినీ కూడా ఆయన కరువు కాటకాల నుంచి రక్షించారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఆది కాండంలో 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, 20వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, అబ్రహాము సారాలు కూడా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు గెరారు ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక రాజు అబీమెలెకు కూడా వారిని శోధనలోనికి గురి చేస్తూ ఉంటూ ఉన్నారు. అక్కడ ఆయన భార్యను ఆయన తీసుకోవాలని చూస్తూ ఉంటూ ఉన్నారు. అప్పుడు వాళ్ళిద్దరు కూడా నిస్సహాయ స్థితిలో ఉంటూ ఉన్నారు. ఆ సందర్భంలో కూడా వాళ్ళకి ఏం చేయాలో కూడా తోచని పరిస్థితి. మరి అక్కడ వాళ్ళ ప్రాణాలైనా పోవచ్చేమో అనే రకంగా వాళ్ళు భయపడుతూ ఉన్నటువంటి సందర్భంలో ప్రభు ఆ భయంలోనికి వస్తూ ఉన్నారు. ఆ భయ సందర్భంలోనికి వస్తూ ఉంటున్న ఆ భయం కలిగినటువంటి హృదయాల్లోనికి ప్రభు వస్తూ ఉంటూ ఉన్నారు. ప్రభు యొక్క తోడ్పాటును, వారి యొక్క కలవరంలో కూడా ప్రభు తోడ్పాటునిచ్చి వారిని ఆ భయం నుంచి విడిపిస్తూ ఉంటూ ఉన్నారు. అభిమెలకు ఆ యొక్క శక్తి నుంచి, అభిమెలకు సంఖ్యల నుంచి ప్రభు వారిని విడిపిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎల్లప్పుడు కూడా ఎవరైతే కష్టాలలో ఉన్నారో, కన్నీళ్లలో ఉన్నారో, అనిశ్చితిలో ఉన్నారో, ఓడిపోయి ఉన్నారో, కుంగి కృషించి ఉన్నారో, వాళ్ళందరికీ కూడా దేవుడు తోడుగా ఉంటాను అని చెప్పి వాగ్దానం ఇస్తూ ఉంటూ ఉన్నారు. మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, దేవుడు తన యొక్క ప్రజలను ఓదార్చును, మరి బాధలలో ఉన్నవారికి జాలి చూపును అని చెప్పి దివ్యగ్రంథం మనకు బోధిస్తూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అదే ఓదార్పును ఇక్కడ ఇస్తూ ఉన్నారు. ఆయన యాకోబుకి ఇచ్చారు, అబ్రహాముకి ఇచ్చారు. ఇంకా మనం చూసినట్లయితే బాధలో ఉన్నటువంటి ఇంకా
ముగ్గురు వ్యక్తులు కూడా అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నప్పుడు వారితో కూడా ప్రభువు తోడుగా ఉన్నారు. మనం చూసినట్లయితే దానియేల్ గ్రంథము 3:49 మనం చూసినట్లయితే అక్కడ వారు ముగ్గురిని కూడా అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారు విశ్వాసంతో వెళ్ళారు. మేము ప్రభు నామాన్ని మహిమపరచాలంటే, ప్రభు మమ్మల్ని తన యొక్క సాక్షులుగా నిలుపుకోవాలనుకుంటే, మా ద్వారా ప్రభు నామాన్ని మహిమపరచాలని ప్రభు ఆశపడితే మమ్మల్ని తప్పకుండా బతికిస్తారు అని చెప్పి వాళ్ళు సంపూర్ణ విశ్వాసంతో అగ్నిగుండంలో అడుగుపెట్టినప్పుడు ప్రభు కూడా వారితో పాటు వెళ్తూ ఉన్నారు, వారికి తోడుగా ఉన్నారు. కనీసం వారికి ఉన్నటువంటి ఒక పైన వెంట్రుక కూడా కాలిపోకుండా ప్రభు వారిని కాపాడారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే కష్టాలలో ఉంటామో, మన కష్టాలలో మనం ఒంటరి వాళ్ళము అసలే కాదు. ఒకసారి అనుకుంటూ ఉంటాము, నాకు సహాయమే లేకుండా పోయింది, దేవుడు నన్ను మర్చిపోయాడు, నా యొక్క కుటుంబం వారు కూడా మర్చిపోయారు, నా బంధుమిత్రాదులు కూడా అందరూ కూడా నన్ను మర్చిపోయారు అని అనుకుంటూ ఉంటాం. కానీ మన ప్రభు ఎప్పుడు మన తోపునే ఉంటాడు, మన కోపునే ప్రభు మనకు తోడుగా ఉంటారు. మనల్ని అను నిత్యము కూడా మనల్ని చూస్తూ మనల్ని గమనిస్తూ మనకు తగినటువంటి సహాయాన్ని ఆయన చేస్తూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి సువార్త పట్టణంలో కూడా మనం చూస్తూ ఉన్నాము 2వ భాగంలో, అక్కడ చెల్లా చెదిరైపోయినటువంటి ప్రజలను చూచి ఆ ప్రజల పట్ల ప్రభు కనికరం కలిగి ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పోతే నాకేంటి అని ప్రభు అనుకోలేదు. అయ్యో వీళ్ళు నాశనమైపోతూ ఉన్నారే, నేను ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కూడా రక్షించడానికి, వీళ్ళందరినీ కూడా మన్నించి వాళ్ళందరినీ కూడా రక్షించి పరలోక రాజ్యాన్ని చేర్చడానికి నేను వచ్చి ఉన్నాను అని చెప్పి ప్రభు వాళ్ళందరి పట్ల కూడా కనికరాన్ని కలిగి ఉన్నారు. అలాగే తనను అనుసరించేటువంటి ప్రతి ఒక్కరిని కూడా, ఈ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేయండి, ఈ బిడ్డల రక్షణార్థమై మీరు ప్రార్థన చేయండి, ఈ బిడ్డల విడుదలకై మీరు ప్రార్థన చేయండి, ఈ బిడ్డలు బలపడటకై మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ప్రభు ప్రతి ఒక్కరిని కూడా అడుగుతూ ఉన్నారు. ఈనాడు సువార్తాపట్న చివరి భాగంలో మనం చూస్తూ ఉన్నాం, నశించిపోయే ప్రతి ఒక్కరి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఇక్కడ పంట విస్తారంగా ఉన్నది కానీ పనివారు తక్కువగా ఉన్నారు. మరి ఆ యొక్క పనివారిని పంపడానికి, మరి దేవుని యొక్క ప్రేమను వారికి తెలియజేయడానికి, దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని వారికి తెలియజేయడానికి, దేవుని యొక్క వాక్కును వారికి తెలియజేయడానికి ఇంకా అనేక మందిని పంపమని, ఇంకా అనేక మంది బిడ్డలను ఎన్నుకోమని పరలోక తండ్రికి ప్రార్థన చేయండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి కూడా ఇదే బాధ్యతను ఇస్తూ ఉంటూ ఉన్నారు. మనము మన కోసం, మన అవసరాల కోసం, మన యొక్క రక్షణ కోసం, మన పాప పరిహారార్థమే ప్రార్థించడం గాక, లేదా మన కుటుంబ సభ్యుల కోసమే, లేదా మనకు బంధుమిత్రాదుల కోసమే, లేదా మనకి పరిచయం ఉన్న వారి కోసమే ప్రార్థించడం గాక, అనేక మంది ఈ లోకంలో అనేక మంది సైతాను చేత శోధించబడి వారి ఆత్మలను కోల్పోతూ ఉన్నారు. వారి ఆత్మలు నాశనం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. వారందరినీ కూడా రక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవునిపై ప్రభు ఉంచుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారు, మరి ఈ సమయంలో ప్రభు ఇస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ఆజ్ఞను మనం అందరం కూడా శిరసావగించి, ప్రభువా నన్ను కూడా, నాతోటి వారిని ఎవరెవరైతే సైతాను చేత బంధించబడి పీడించబడుతూ ఉన్నారు వాళ్ళని రక్షించేటువంటి సాధనంగా నన్ను వినియోగించండి తండ్రి అని చెప్పి మనము కూడా ప్రభుకి మనల్ని మనం అర్పించుకొని మనము ఇతర బిడ్డల కోసం ప్రార్థించేటువంటి నిజమైనటువంటి ప్రార్థనా వీరులుగా మనం ప్రతి ఒక్కరిని కూడా చేయమని మనము ప్రభువును వేడుకుందాం. మన యొక్క పరిశుద్ధాత్మ కేంద్రంలో కూడా అనేక మంది మన యొక్క బిడ్డలు ఇతరుల కోసం అను నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నారు. వారి యొక్క జీవితాలను కూడా ప్రజల రక్షణార్థమై, ప్రజల యొక్క జీవితాలు, విశ్వాసుల యొక్క జీవితాలు అందరు కూడా బాగుపడాలని, వారి యొక్క జీవితాలన్నీ కూడా నూతనీకరించబడాలని, అందరు కూడా ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా వారు జీవించాలని, వారు ప్రభుకి ఆశీర్వాదాలతో వర్ధిల్లాలని మన యొక్క పరిశుద్ధాత్మ కేంద్రంలో కూడా వారి జీవితాలను అర్పించుకున్నటువంటి దేవుని బిడ్డలు ఉన్నారు. మరి వారి మాదిరిగా మన యొక్క ఇక ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నారు. నీవు ఇక నాశనమైపోతున్న ఆత్మల కోసం కొంత సమయాన్ని కేటాయించగలవా, వారి కోసం నీవు ప్రార్థించగలవా అని ప్రభు అడుగుతూ ఉన్నారు. మరి అలాంటి గొప్ప భాగ్యాన్ని మనందరికీ కూడా దయచేయమని, మంచి మనసును దయచేయమని ఈ యొక్క అపద్రాక్ష రసములతో కలిసి ప్రార్థన చేసుకుందాం. మరి ఆ యొక్క యాకోబును దీవించినటువంటి దేవుడు ఆ యొక్క సైతాను పీడితుల్ని
విడిపించినటువంటి దేవుడు. మనల్ని కూడా మనకి ఏమైనా అడ్డంకులు ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా ప్రభు విడిపించాలని ఈ సమయంలో అర్పణ సమయంలో ప్రార్థించుదాం. సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన సత్య తిరుసభేక ప్రయోజనం కొరకు మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణమును కరుణతో స్వీకరింపము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతోనుందురుగాక. మీ ఆత్మతోనుందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ అమితమైన ప్రేమ వలన మానవుని సృజించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్యమును పొగడుతున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొసాన, ప్రభు నామమును వేంచేసిన వారు ధన్యులు. మహోన్నతమున హొసాన. ఇప్పుడు నాటి పూజలో ఉన్నాము కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మోకరించి ఈనాటి పూజలో మరి మన మనస్సులను బలిపీఠం పైనే లగ్నం చేసి ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడి మాలుచున్నాము. ఏ విధము నీవు మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను,
మీరందరూ దేనిని తీసుకొని దేని నుండి పానము చేయడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించేదాం, మీ ఉత్థానమును చాటేదాం, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునుకు యప్పన రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, మరియు మా ఎమెరితూస్ తుమాబాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థానమగ్ధమైన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. ఈ సమయంలో చనిపోయిన ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. వారందరినీ కూడా నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలతోను, పునీత అంతోని వారితోను, మరియు ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరు కూడా లేచి నిలబడి భక్తి శ్రద్ధలతో ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనతో మన యొక్క విన్నపాలన్నీ కూడా జత చేసి తండ్రి భగవానుని ప్రార్థించుదాము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యథాపు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా ముశోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహములను పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందరుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే ప్రభు, ఇదిగో మనందరి ప్రతి ఒక్క కష్టంలో కూడా తోడుగా ఉండి మనల్ని విడిపించడానికి వచ్చిన ప్రభు, మనందరి పట్ల అమితమైనటువంటి కరుణ గల ప్రభు. ఈ ప్రభు ఇందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడని కాను. మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును.
నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన మరిదేనిని ఆశించను నే కోరను ఈ జగాన నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన మరిదేనిని ఆశించను నే కోరను ఈ జగాన చాలయ్య చాలు దీవెనలు చాలు మేలయ్య మేలు నీ సన్నిధి మేలు చాలయ్య చాలు దీవెనలు చాలు మేలయ్య మేలు నీ సన్నిధి మేలు నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన మరిదేనిని ఆశించను నే కోరను ఈ జగాన. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా నా యుద్ధకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను అని ప్రభువు నుడుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతోనుందురుగాక. మీ ఆత్మతోనుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.